హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు ఒక సొల్యూషన్ చెప్పబోతున్నా. పిగ్మెంటేషన్కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎలా అంటే, నేనైతే పిగ్మెంటేషన్ అయితే చాలా వరకు ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీ టైంలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. చాలా ఫస్ట్ ఇంతకు ముందైతే నేనైతే పిగ్మెంటేషన్ వచ్చే టైంకి నేను న్యాచురల్గా చాలా వరకు ట్రై చేశాను. శనగపిండి మిల్క్ అప్లై చేసి మసాజ్ చేసేదాన్ని. నెక్స్ట్ రైస్ ఫ్లోర్, పెరుగు, హనీ, కాఫీ పౌడర్, కాఫీ స్క్రబ్, ఇలా చాలా రకాలుగా నేను ట్రై చేసి ఇసిగిపోయి ఇంకా వదిలేసాను. లాస్ట్ ఇంకా నేను ఇంకా పిగ్మెంటేషన్ పోవట్లేదు అని చెప్పి నేనైతే డాక్టర్ గారిని కలిసేసానండి. లాస్ట్కి వాళ్ళైతే ఇంకా సొల్యూషన్ చెప్పారు నాకు. ఫస్ట్ ఏంటంటే డెసోనైడ్ లోషన్ ఇచ్చారు, 0.05% WW డెసోనైడ్ లోషన్ ఇదండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 140 ఈ రేంజ్లో ఉంటుంది, చాలా తక్కువే. ఇది మనకి 2 మంత్స్ ఇలా వచ్చేస్తుందండి. ఇది ఫస్ట్ డే అప్లై చేసుకోవాలి. 30 ml ఉంటుంది ఇందులో డెసోనైడ్ లోషన్, డోజిటిల్ అంటారు. ఇది అప్లై చేయడం వల్ల చాలా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చూసారా నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా వైట్గా? నెక్స్ట్ చూసారా ఇక్కడ ఇక్కడ చాలా గ్లోయింగ్గా ఉంది. చాలా వరకు అయితే నాకు పిగ్మెంటేషన్ మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ డే అప్లై చేయాలన్నమాట. అంటే డాక్టర్ గారు చెప్తారు ఎలా యూజ్ చేయాలో. నేను మీకు చెప్తున్నా, డాక్టర్ దగ్గరికి నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇవి యూజ్ చేయండి. డోజిటిల్ డెసోనైడ్ లోషన్ అనమాట. స్పెల్లింగ్ DESONIDELOTION అండ్ 0.05% WW. ఓకే, ఇది యూజ్ చేయండి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటి ఇచ్చారంటే టాజోరెటిన్ జెల్, 0.05% WW టాజోరెట్ జెల్ అనమాట. ఇది ఈ రెండు ఇచ్చారు నాకు. చూస్తున్నారా టాజోరెటిన్ జెల్, దీని స్పెల్లింగ్ వచ్చేసరికి TAZARO TENE GEL 0.05% WW. ఓకే, ఇది కూడా టాజోరెట్ జెల్ అండి. ఇది ఒక రోజు, ఇది ఒక రోజు నైట్ మాత్రం అప్లై చేసుకోండి. మార్నింగ్ ఏదో విధంగా స్నానం చేసుకోండి. దీన్ని టాజోరెట్ జెల్ అంటే మెడికల్ షాప్ లో ఇచ్చేస్తారండి. దీని కాస్ట్ వచ్చేసరికి 297 ఈ కాస్ట్ లో ఉంటుంది. రెండు 500 ఇలా పడుతుందండి. కానీ అంటే ఎక్కువ రేట్ అని చూసుకోకండి, ఇది మనకి తక్కువే. ఎందుకంటే 500 కంటే ఎక్కడ కూడా రావు. పిగ్మెంటేషన్ మాత్రం పూర్తిగా పోతుందండి. స్కిన్ మాత్రం చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇదైతే మాత్రం మీరు సంవత్సరాలు రాసేకండి. ఎందుకంటే 1 మంత్ 2 మంత్స్ ఇలా రాస్తే చాలు, అప్పటికే మీ స్కిన్ చాలా వరకు మారిపోతుంది, పిగ్మెంటేషన్ కూడా బాగా పోతుందండి. ఇది మాత్రం 2 డ్రాప్స్ మాత్రమే రాయాలి, ఓన్లీ 2 డ్రాప్స్. టాజోరెట్ జెల్ మాత్రం 2 డ్రాప్స్ మాత్రమే రాయాలండి. నెక్ ఏరియాకి 2 తీసుకోండి, స్కిన్కి 2 తీసుకోండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్కి, ఎక్కడ మీకు పిగ్మెంటేషన్ ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఓన్లీ 2 డ్రాప్స్ మాత్రమే, ఇంకంతకంటే ఎక్కువ డ్రాప్స్ మాత్రం తీసుకోకండి. మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు రాశారు డాక్టర్ గారు, అయితే నాకు ఇక్కడ రాశారు 2 డ్రాప్స్ మాత్రమే అని. సో 2 డ్రాప్స్ మాత్రమే రాయండి. ఎక్కువ డ్రాప్స్ తీసుకుంటే ఇంకా వేరంగా రిజల్ట్ వచ్చేస్తుంది, అదేం కాదు. 2 డ్రాప్స్ వల్ల మీకు ఇది ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎవాపరేట్ అవుద్ది, స్ప్రెడ్ అవుద్ది. సో 2 డ్రాప్స్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెండు యూజ్ చేయడం వల్ల అయితే మాత్రం నిజంగా చెప్తున్నా బెస్ట్ రిజల్ట్ అయితే మాత్రం ష్యూర్. 5 డేస్లో మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. కాలేజ్ గర్ల్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, చాలా మంది బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇద్దరికి కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మందికి ఇప్పుడు ఈ వింటర్లో అయితే ఇంకా స్కిన్ అయితే చాలా బ్లాక్ అయిపోద్ది. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఈ రెండు యూజ్ చేయండి, నిజంగా గ్లోగా ఉంటారు. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది అడుగుతారు ఏం రాస్తున్నా, నాకు చాలా మంది అడిగారు. సో అందుకని చెప్తున్నా, పిగ్మెంటేషన్ పోవాలనుకుంటే ఇదే బెస్ట్ సొల్యూషన్ అనమాట. యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం మెసేజెస్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది రిజల్ట్, ఎలా వచ్చిందని. పక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా మార్నింగ్ అయితే మాత్రం స్నానం చేసేయండి, లేదంటే
వెంటనే స్నానం చేయకపోయినా ఫేస్ మాత్రం వాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్, సోప్ తో ఇలా వాష్ చేసేసుకోండి, ఎందుకంటే ఎండ్లోకి వెళ్ళకూడదు. సో ఈ రెండు యూజ్ చేసినప్పుడు మాత్రం పక్కాగా సన్ స్క్రీన్ లోషన్ అయితే మాత్రం పక్కాగా యూజ్ చేయాలి, ఎందుకంటే స్కిన్ అనేది ఇది యూజ్ చేయడం వల్ల, టాజోరటిన్ జెల్ యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం డ్రై అవుద్ది, ఎందుకంటే పిగ్మెంటేషన్ ఇది ఓన్లీ. ఇది అయితే మాత్రం డ్రై అవుద్ది స్కిన్, ఇదైతే మాత్రం అలా అవ్వదు డెసర్నైడ్. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది స్కిన్, ఇది పిగ్మెంటేషన్ ఓన్లీ, పిగ్మెంటేషన్ కోసం, ఇది స్మూత్నింగ్ కోసం. ఈ రెండు నాకు ఇచ్చారు. సో మీరు కూడా ఈ రెండు ఆల్టర్నేట్ డేస్ గా యూజ్ చేయండి ఫ్రెండ్స్, నిజంగా బెస్ట్ రిజల్ట్ అయితే మాత్రం ష్యూర్ గా చూస్తారు. సన్ స్క్రీన్ లోషన్ ఏదైనా తీసేసుకోండి మీ ఇష్టం, మీ స్కిన్ కి సూట్ అయ్యే సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసుకోండి. SPF 40, 30 ఈ రోజు ఏ రేంజ్ లోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు సన్ రైజెస్ చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి, వింటర్ సీజన్ అయితే చాలా హెవీగా ఉంటాయి. సో మీ ఇష్టం, మీది ఆయిలీ స్కిన్ అయితే సపరేట్ సపరేట్ గా ఉంటాయి, డ్రై స్కిన్ అయితే సపరేట్ సపరేట్ గా, లేదు నార్మల్ స్కిన్ అయితే మాత్రం వాళ్ళకి కూడా మంచి ఉన్నాయి. ఆన్లైన్ లో అయితే చాలా మంచి సన్ స్క్రీన్ లోషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయండి. డైలీగా మీరు డైలీ డే క్రీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నైట్ క్రీమ్స్. ఇవి యూజ్ చేసిన తర్వాత అయితే మాత్రం కొన్ని రోజులు, ఒక 1 మంత్ వరకు మాత్రం నైట్ క్రీమ్స్ మాత్రం స్కిప్ చేయండి, ఆ నెక్స్ట్ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇది ఆపేసిన తర్వాత మీరు మీ క్రీమ్స్ యూజ్ చేసుకోవచ్చు రొటీన్ గా. డే క్రీమ్స్ అయితే మాత్రం మీరు పక్కగా యూజ్ చేయొచ్చు, ఇవి యూజ్ చేసినా కూడా డే క్రీమ్స్ అయితే మాత్రం యూజ్ చేయొచ్చండి, ష్యూర్ గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది, గ్యారంటీ 100% పక్కా. నేను యూజ్ చేశాను, సో నా స్కిన్ అయితే చాలా వరకు, నా నెక్ ఏరియా అంతా చాలా వరకు పిగ్మెంటేషన్ అయితే పోయింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, హానెస్ట్ రివ్యూ, హానెస్ట్ గా చెప్తున్నా, ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ అంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, నా వీడియోస్ ఇంకా చేస్తుంటాను కదా, నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేనైతే ప్రెజర్ ఏం చేయట్లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గంట సింబల్ని కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.